లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలు పెంచి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి షాపింగ్ మాల్లు దుకాణాలు తనిఖీ చేశారు. ఎర్రగడ్డ యూసఫ్గూడ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ఓ సూపర్ మార్కెట్లో సాధారణ ధర కంటే 15 రూపాయలు అదనపు ధరకు వస్తువులు అమ్ముతుండడాన్ని గుర్తించారు. దీంతో నిర్వాహకులను పిలిచి గట్టి వార్నింగ్ ఇచ్చారు. పద్ధతి మార్చుకోకుంటే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. అనంతరం మంత్రి వసతి గృహాల నిర్వాహకులతోనూ సమావేశమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులను ఖాళీ చేయించవద్దని, వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలను నిర్వాహకులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏమంటారంటే సార్, పొద్దున పోయేటప్పుడు 6 గంటల వరకు వెళ్ళిపోయి అని చెప్పి కూలిపోయి అయితే ఇక్కడ మేము అమ్ముకుంటాం 12 గంటలకి అంటుంది సార్. 12 గంటల వరకు వాళ్ళు 2 మంచి మేము అమ్ముకొని పోయేసరికి 11:12 సార్. పోయేటప్పుడు 12 గంటలకి అంటుంది సార్. మేము మధ్యాహ్నం పోయేటప్పుడు ఘోరం కొడుతుంది. వాళ్ళు ఏమంటారు అంటే సార్, పొద్దున పోయేటప్పుడు 6 గంటల వరకు వెళ్ళిపోయి అని చెప్పి కూలిపోయి